హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలిమా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా బుజ్జి కన్నకి అన్నప్రసానం చేపిస్తున్నాము. అన్నప్రసానం మగపిల్లలకి 6th month 6th day చేస్తారు. మా బాబుకి కూడా ఇవాళటికి 6th month 6th day, అందుకే ఈరోజు చేసుకుంటున్నాము. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చూడండి. అన్నప్రసాన టెంపుల్లో అయినా చేసుకోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా ఇంట్లోనే, ఓన్లీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే చేసుకుంటున్నాము. అన్ప్లానర్డ్గా చేసుకుంటున్నాము. సో అందుకే ఎవరికి చెప్పలేదు, రిలేటివ్స్కి ఎవరికి చెప్పలేదు. ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము. ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రిలేటివ్స్ అందరూ కూడా చూస్తారు కదా, సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. టోటల్ వీడియో అప్లోడ్ చేయట్లేదు, కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి. అండ్ అలాగే అక్కడక్కడ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే వీడియోలో సౌండ్ కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది. ఫైనల్లీ తినిపించాల్సిన టైం వచ్చేసింది. ఫస్ట్ మా బుజ్జి కన్న చాలా భయపడ్డాడు, చాలా ఏడ్చేశాడు. తర్వాత పరమాన్నం తీయగా ఉండడంతో మెల్లిగా తినడం స్టార్ట్ చేశాడు. దాని కారణంగా పాకని అన్నపూర్ణేంద్రుడు 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 అన్నప
బాబు కాసేపు నవ్వుతున్నాడు, కాసేపు ఏడుస్తున్నాడు, కొంచెం ఇరిటేట్ అవుతున్నాడు. ఫైనల్లీ అన్నప్రసన్నం అయితే కంప్లీట్ చేసుకున్నాము. క్రాంతి పక్కన లేడు కదా, తనని చాలా మిస్ అయ్యాము. తను వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఈవెంట్ని చూశాడు. ఆఫ్ కోర్స్ తను కూడా మమ్మల్ని మిస్ అయ్యే ఉంటాడు. విడబాసి గడిగైన విడనాడపు నీ ఒడిలో నడుడు బొమ్మ పడనీయకు.
అన్నప్రసన్న 27th ఆగస్ట్ సాటర్డే రోజు జరిగింది. 2 డేస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బాబుతో బిజీగా ఉండే. చూసారుగా ఇలా సింపుల్గా ఇంట్లోనే అన్నప్రసన్న ఎలా చేసుకున్నామో. మీకు మా బాబు అన్నప్రసన్న నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.